ఇక ప్రధాని మోదీని తిడుతూ కల్వకుంట్ల కుటుంబం టైంపాస్ పాలిటిక్స్ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మోదీని బ్రోకర్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ బ్రోకర్, కేసీఆర్ పాస్పోర్ట్ బ్రోకర్ అని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ అయి 30 లక్షల మంది భవిష్యత్ నాశనమైతే కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ టీలు కేటీఆర్ లిక్కల్ క్వీన్ కవిత, హ్యాపీరావు సంతోష్, అగ్గిపెట్టెలరావు హరీష్ రావులే తెలంగాణను ఏలుతున్నారని బండి సంజయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు అన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు అడ్డుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో ఏ ఉప ఎన్నిక జరిగినా బీజేపీ గెలుస్తుందని, తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారులకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన పార్టీగా బీజేపీ అవతరించింది అన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు రాలేదని వెల్లడించారు. జిల్లా పార్టీ కార్యాలయాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. అధికారిగా రాబోతున్నాం, అందుకే దీన్ని చూసినటువంటి ముఖ్యమంత్రి కుటుంబానికి డబ్బులు కొట్టి వల్ల ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నుంచి భయపడి, భారతీయ జనతా పార్టీ నుంచి భయపడి ఇలా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది అంటున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వడమే, ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకురావడమే, ఈ బీఆర్ఎస్ పార్టీ కేవలం కుటుంబం కోసం పనిచేస్తున్న పార్టీ రా, ఏం అభివృద్ధి చేసామో అభివృద్ధి మీద చర్చకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. రా, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తావు, ఏం చేస్తావు, నీకు ఓట్లేస్తే నీకు అధికారం ఇస్తా ఏం చేస్తావు, 5 లక్షల కోట్లను మళ్ళా 5 లక్షలు చేస్తావు. కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, మళ్ళా వచ్చేది మోడీ గారి ప్రభుత్వమే, ఇక్కడ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. అరే ఢిల్లీలో లేదు, ముండుగోళ్ళన్న గతులకి పోలీకి ఏజెంట్ లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నీకు దమ్ముంటే, టీఎస్పీఎస్ లో నీ భాగస్వామ్యం లేదంటే, నీ కుటుంబ భాగస్వామ్యం లేదనుకుంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు, నీ కొడుకును ఫస్ట్ బర్తర్ వేయి, పోకుంటే మెడల్ వట్టి బయటికి నువ్వు నీ కొడుకును. నీ కొడుకుకో న్యాయం, ఇతర సభ్యులకి ఇతర ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఒక న్యాయమా? ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధించాలి. నా మీద పరువు నష్టం దావా వేశాడు అన్న, పరువు ఉన్నోడు పరువు నష్టం దావేశాడు, పరువు లేనోడు పరువు నష్టం దావేస్తే దేని పని చేస్తుంది అన్నా?